బాబు ఎవరా ఆజానుబాహుడు? ఈ థియేటర్ మేనేజర్. ఏ అచ్చం పెదరాయిల్లో ఉన్నాడే. ఆ గెటప్ వేసుకుంటే నువ్వైనా అలాగే ఉంటావు. నోనో నోనో, దేవుడు పర్సనాలిటీ అందరికి ఇవ్వడు. వాట్ ఏ బ్యూటిఫుల్, గ్రేట్ఫుల్, హార్ట్ఫుల్, గ్రేస్ఫుల్ పర్సనాలిటీ. పెదరాయిని తెర మీద చూద్దామని వచ్చాను. తెర ముందే చూశానన్న తృప్తి కలిగింది. అలాగని ఆయన కెలికేవనుకో, నీకు మిగిలేదు అసంతృప్తే. పూర్ ఫెలో సార్. నిజంగా నా గెటప్ పర్సనాలిటీ అంత బాగున్నాయా? బాగున్నాయి కాబట్టి ఆ మోహన్ బాబు మిమ్మల్ని మోసం చేశాడు. మోహన్ బాబు నన్ను మోసం చేయటం ఏమిటి? అవును, మీ గెటప్ కాపీ కొట్టి పెదరాయుడు సినిమా తీశాడు. ఆ విషయం ఎవరికి చెప్పకుండా జనాన్ని మోసం చేశాడు. ఏదో మీ అభిమానం కానీ. నో, ఇది నిజం. ఇట్స్ ఎ లై. థ్యాంక్ యూ. నాదో చిన్న కోరిక తీరుస్తారా? ఏమిటది? ఈ పెదరాయుడితో కలిసి ఆ పెదరాయుడిని చూడాలని ఉంది. దానికి ఏం భాగ్యం, కలిసి చూద్దాం. మీ ఇద్దరిలో ఎవరైతే తల్లిని తమ దగ్గర ఉంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ పెద్ద పెట్టిన తండ్రి దగ్గర ఉంచాలి. సినిమా చూడకుండా నన్నే చూస్తున్నారు. ఏ మాట కామాట, ఈ గెటప్ మోహన్ బాబు కంటే మీకే బాగా సూట్. మోహన్ బాబు కొంచెం పొడిగయ్యాడని నా ఫీలింగ్. ఇన్ఫాక్ట్ ఇన్నర్గా నాకు అదే ఫీలింగ్. కాకపోతే మీరు బయటపడ్డారు, నేను బయటపడలేకపోయాను. చూశారా? చాలా బాగుంది సార్. సార్ నేను బయటకు వెళ్తాను, నా బాక్స్ కొంచెం చూస్తుండండి. డోంట్ వర్రీ, నేనుండగా మీకేం భయం. థ్యాంక్ యూ. వెళ్ళిరండి. అపరిచితులు పెట్టే తినుబండారాలు తిని మోసపోవద్దు మేనేజర్. ఏంటి సార్, ఇలాంటి మోసాలు కూడా ఉంటాయా? మనం ఏమరపాటుగా ఉంటే మనకు తెలియకుండా మన కడ్రాయర్లు కూడా కట్ చేసుకుపోయే వాళ్ళు ఉంటారు. అంతేలేండి, దొంగ వేధవులు మీ పక్కన ఉండొచ్చు, నా పక్కన ఉండొచ్చు. అందుకేగా ఈ స్లైడ్ వేయించాం. ఇది చదివిన తర్వాత బుద్ధి ఉన్నవాడు ఎవ్వడు మోసపోడు, పైగా నేనుండగా ఎవ్వడిని మోసపోరు. మనం తీసుకోండి. ఆ మాటకు వస్తే నేను మీకు అపరిచితున్నా కదా. యువర్ మై ఫ్యాన్. తనండి. పెదరాయుడు పేదరాయుడు అయిపోయాడు. ఏట్రా, పనులని మానేసి జూలు జంతువు చూసినట్టు నన్ను చూస్తున్నారు. జంతువుని బట్టలు లేకుండా చూడొచ్చు, కానీ మిమ్మల్ని చూడలేకపోతున్నాం. ఏట్రా, ఒకసారి కిందకి చూసుకోండి. ఏముంది అక్కడ? ఇదేంటి, నెత్తి మీద ఉండవలసిన టోపీ కింద ఉంది. ఏంట్రా? మీ ఇంట్రడక్షన్ షాట్ అదిరింది బాబు. ఈ ఐడియా ఇచ్చింది మీరే, ఎంటైర్ క్రెడిట్ మీకే బాబు. ఏం లేదు ప్రసాద్ బాబు, చిన్న కామన్ సెన్స్. మనకున్న బిరుదు ఏంటి? ఫైర్ స్టార్. ఫైర్ బ్యాక్గ్రౌండ్ లో అలా టర్న్ ఇచ్చుకుని జస్ట్ వాక్ చేస్తే అనుకో, క్లాప్స్. మీ డైరెక్టర్స్ మాస్ పర్స్ తెలియాలా? అవును బాబు, కరెక్ట్. యాక్చువల్ గా ఇవన్నీ మీరు చేసుకోవాల్సిన పనులు. మన పనులు మనం చేసుకొని ఇస్తేనే కదా. ఏంటి ప్రసాద్, ఏంటి అమ్మా, ఏంటి? మా పనులు కూడా మీరు చేసి స్ట్రైన్ అవుతున్నారని. అల్టిమేట్ గా మనకు కావాల్సిన సక్సెస్ ఆయన నువ్వు చేసేవని స్టిల్ సార్. యాక్షన్ లో తీసుకోవచ్చు కదా, స్టడీ బ్లాకే గా. స్టూపిడ్, తీసుకో ప్రసాద్. నువ్వు వెళ్ళి కూర్చోవా. మీ డబ్బా తొండకు విగ్గు పెట్టినట్టుగా ఉన్నాడు. సాదిగాడికి నేర్పి, స్టిల్ సోడికి నేర్పి, వీళ్ళు ఇండస్ట్రీకి ఎందుకు వస్తారు అండర్స్టాండ్ అట్లా. గుడ్ మార్నింగ్ సార్. ఏంట్రా రామచంద్రరావు, ఏంటి విశేషాలు? అయ్యి మన సినిమా 50 రోజులు ఆడ కూడా తీసేస్తున్నాను అనుకోండి బాబు. ఆ ప్రొడ్యూసర్ చెప్పి ఆడించి మనం చెప్పవాయి. ఆ మాట చెప్పానండి. ఆ లాస్ట్ మాల మీరు చేయమంటున్నారు? వద్దులేరా, వాళ్ళు గొడవ వాళ్ళు పడతారు. చిన్న ప్రెస్ మీట్ అండి. ప్రెస్ మీట్ ఉందని ముందే నాకు చెప్పాలి కదా. నువ్వు సినిమా ప్రెస్ మీట్ కాదండి. మరి ఏంటి? చిన్న సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అండి. ఏంటి, పోలియో చుక్కలు వేసుకోండి, నడుకు సీట్ బెల్ట్ సరిగ్గా పెట్టుకోండి, ఇదేనా? అదేం కదండి బాబు, ఆ చిన్న గడు గురించి అండి. ఆడి గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పు, డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యులేషన్స్ లో ఖండిస్తానండి. టాపిష్ గా పెట్టుకోమా, షాడోస్ ఏం లేకుండా చూసుకో.
ప్రియమైన ప్రేక్షకులకు అభిమానులకు మీ సాల్మన్ రాజు నమస్కారం. ఈరోజు ఏ పేపర్ చదివినా ఏ ఛానల్ చూసినా జిన్నాబాయి వాణి చంపాడు, జిన్నాబాయి వీణి నరికాడు అలాంటి ఒక భయంకరమైన క్రిమినల్ ఈ జనారణ్యంలో తిరుగుతుంటే మన పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? అదే నా లాస్ట్ మూవీలో నేను పోలీస్ ఆఫీసర్గా ఇలాంటి భయంకరమైన క్రిమినల్స్ 100 మందిని నా ఎడం చేత్తో మట్టి కరిపించాను. అప్పుడు కుడి చేయి ఫ్రాక్చర్ అయింది. అలాంటిది రియల్ పోలీస్ ఏం చేస్తున్నారు? పప్పి షేమ్ కట్ చేసుకోమా, ఎమోషన్ క్యారీ అయింది కదా. ఇదిగో కెమెరా యాంగిల్ మార్చడా, నువ్వు చెప్పవే ప్రసాద్. మీరు చెబుతున్నారు కదా సార్, ఇద్దరు ఎందుకు? ఓకే ఓకే, ఇదిగో బాబు నా డైలాగ్ తోటి ట్రాలీ మూవ్ చేసుకో. అసలు ఎవడండి ఈ జనాబాయి? వాడొక పిచ్చి కుక్క అయితే కలిచేస్తా, వాడొక పేడ పురుగ అయితే పిసికేస్తా, వాడొక చెడ పురుగ అయితే నలిపేస్తారు. హాయ్ సార్, సాల్మన్ రాజ్ పెద్ద యాక్షన్ హీరో. యాక్షన్ హీరో ఇంకా వాడు ఫినిష్. రోగాల పూట ఎక్కడున్నాడో ఏమో. అయ్యగారు అయ్యగారు అయ్యగారు, ఆ పై జానడు కూడా పూర్తి చేస్తే శ్మశానం సెటప్. నోటికి వచ్చినట్టు కుయిపోక, రక్తపోటు తగ్గడానికి రా. ఏం పోటోనండి, మా పేదోళ్ళు ఇంత తినటానికి ఎన్నో అవస్థలు పడతారు, మీ పెద్దోళ్ళు ఏమో తిన్న తరగడానికి ఇన్ని పాటలు పడతారు. ఏంట మెక్కుడు, డైరీ ఫారం గొడ్డులాగా నా కంటి ముందట మెక్కబోకరా, ఆకలిగా ఉంది నాలుగు పీకేస్తుంది. ఆకలి పట్టుకోవటానికి మంచి కథ చెప్పనా? కథలు చెప్పడం నీకు అలవాటే కదా, చెప్పు. మరే అనగనగనగనగా ఒక ఊళ్ళో బాగా డబ్బున్న మారోజు ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి ఎంత సంపాదించినా తృప్తి లేదండి. ఇదేదో నా కథలాగా ఉందట్రా. అబ్బా సెంటర్లో చేంజ్లు ఉంటాయండి, మధ్యలో బ్రేక్ లేకండి మీరు. ఆయన పేరు అలెగ్జాండర్ అండి. దేశాలు దేశాలు గెలిచిన తర్వాత చివరికి చచ్చిపోయేటప్పుడు ఒక చిన్న కోరిక కోరాడటండి. ఏమనే? నేను చచ్చిపోయిన తర్వాత నన్ను పాతి పెట్టేటప్పుడు నా చేతులలో పైచికి పెట్టి పాతి పెట్టుకున్నాడటండి. దేనికి? ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ పోతూ పోతూ వట్టి చేతులతోనే పోయాడని జనానికి తెలియడానికి. అవును రే, ఈ కథ నాకెందుకు చెబుతున్నట్టు? ఎందుకంటే ఉన్నదాంతో తృప్తి పడక ఇంకా ఇంకా సంపాదించాలని, ఉన్న ఒక్కదానొక్క కొడుకును జైలు పాలు చేసుకుని చెప్పు దెబ్బలు తిన్న మీ బుద్ధి మారాలని. జ్ఞానోదయం అయిపోయిందిరా, ఆగలేను. నా చేతులు బయట తినన్నా, నా ఆస్తిలో సగం నీకు రాసిచ్చేస్తా. థ్యాంక్స్ అండి. మీ ఒంటెన్ని రోగాలు ఉన్నా మీ మనసు మాత్రం వెళ్ళండి. ఎందుకండి కొట్టారు అన్నా? నాకు ఎంత స్టోరీ చెప్పి ఆస్తిలో సగం ఇస్తాననగానే అంటే మీద పడతావా కుక్కలాగా? హలో, ఎక్స్క్యూజ్ మీ, స్మోక్ చేస్తూ డ్రైవింగ్ చేయడం అపాయకరం. సారీ సార్. స్మోక్ చేస్తూ వాకింగ్ చేయడం సురక్షితం. ఎలా ఉంది? అబ్బో సూపరు, నాపేశ్వరం కాజా అదిరింది. మరి నాయన నాకు ఇచ్చేస్తే వెళ్ళిపోతా. ఏంటి ఇచ్చేది? నా పంతనానికి పేమెంట్. ఏంటి అర్థం కాలేదా? ఆడాళ్ళలో నువ్వు ఎలాగో మగాళ్ళలో నేను అలా అనమాట. సచ్చినోడా, నాటకాలు ఆడుతున్నావా? మర్యాదగా నా డబ్బులు ఇచ్చే. ఓయ్ సీను మార్చద్దు. ఇప్పుడు నువ్వు నన్ను రమ్మన్నావా, నేను నిన్ను రమ్మన్నానా? నేనే రమ్మన్నాను. లోపలికి వచ్చి నేనేమన్నాను? ఎంత అన్నావు? నువ్వేమన్నావు? 100 అన్నాను. కదా, అంటే నా పర్సనాలిటీకి నువ్వు కట్టిన రేటు 100 అన్నమాట. అది నేను అడిగాను. ఇచ్చేమ్మా. ఏంట్రా ఓవర్ చేస్తున్నావు, మర్యాదగా నా 100 నాకు ఇవ్వు, లేకపోతే నా లంగా బొందికి నేను ఊరేసి చంపేస్తాను. హెల్ప్ హెల్ప్, కష్టాన్ని పడితే పడితే చంపేస్తాను అంటుంది. ఈ అన్యాయం ఎదుర్కొన్న నాదుడో లేడా? అరకు, ఏదో మొగుడికి తెలియకుండా పారానికోసారి ఇక్కడికి వచ్చి గుట్టుగా బిజినెస్ చేసుకుంటున్నాను. నీకు దండం పెడతాను, నన్ను అలర్పాలు చేయమాక. నువ్వేమి ఇవ్వక్కర్లేదు, వెళ్ళిపో. మంది హైటెక్ బ్రెయిన్. నీ పేరు గంటా గంగారత్నం, మీ ఆయన పేరు గంటా గురనాథం. ఆడు ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేస్తున్నాడు. డోర్ నెంబర్ 14/14 లింక్ రోడ్డు ఫిట్టింగ్లు పేట విజయవాడ 2. ఇది నీ అడ్రస్. నేను మంచోని గనక కమిట్ అయిన 100తో అడ్జస్ట్ అయిపోతున్నాను. ఆలస్యమైంది అనుకో, అది డబుల్ అయిపోద్ది. ఇచ్చేచ్చేచ్చే. నోటు చేతిలో పెట్టు. థ్యాంక్స్. తున్న పోతులో ఉన్నావు,
ఆడదాని ఉసిరి పోసుకుంటున్నావు, ఎయిడ్స్ వచ్చి చస్తావు. సారీ, నో ఛాన్స్. హెల్మెట్ లేకుండా నేను యుద్ధానికి వెళ్ళను. యత్ర నారీ వర్ధంతి తత్ర జీవనం సుఖాస్మనం. అంటే? అంటే నాకేం తెలుసు, ఎప్పుడో విన్నాను, ఇప్పుడు అనాలోచించింది అన్నాను, వస్తాను. బ్యూటిఫుల్. అబ్బా, నీ మాటలే తప్ప నా మ్యాటర్ అసలు పట్టించుకోవడం లేదు. ఐఎమ్ సారీ, అసలు కన్ఫ్యూజన్ ఇప్పుడు స్టార్ట్ అయింది. వన్ మినిట్. హలో, ఆ బాలాజీ గీసిన విజయలక్ష్మి గారి బిల్డింగ్ ప్లాన్ పంపించండి. బాలాజీని మాత్రం పంపించొద్దు. హలో, ఐఎమ్ బాలాజీరావు, ఆర్కిటెక్ట్. కొంచెం దూరంగా ఉంటే బెటర్ అనుకుంటాను. కరెక్ట్ కరెక్ట్. ఇదేమిటి ఒట్టి చేతులతో వస్తున్నారు? ప్లాన్ ఏది? బ్రెయిన్ లో ఉంది. ముందు అక్కడికి వెళ్ళి సైట్ వేసాక, చిచి, సైట్ చూశాక ఇందులోంచి కదిలి కాగితం మీదకి వస్తుంది. మీరు పదండి. ఏమైనా సరే నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీలేదయ్యా. చాలా దూరం పోయి ఉన్నానుగా. ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నారు? బిల్డింగే చూపిస్తాను. ఇక్కడి నుంచి అక్కడ దాకా హాల్ అన్నమాట. దానికి అవసరం డ్రాయింగ్ రూమ్, కొంచెం దగ్గర మాట. దీనిపైన స్విమ్మింగ్ పూల్. మీ మాటలు భలే తమాషాగా ఉన్నాయి. ఆంధ్రభూమిలో కిస్మిస్ లాగా మీ చూపుల్లో గమ్మత్తున్నట్టే. గమ్మత్ అంటే? ఒకటి గమ్, ఒకటి మత్తు. అంటే ప్రేయసీ ప్రియులు గమ్ములాగా అతుక్కుపోయి మత్తులో తేలిపోవాలన్నమాట. ఇక బెడ్రూమ్కి వెళదామా? విజయలక్ష్మి గారు, మీరు కట్టబోయే బిల్డింగ్ ఇక్కడి నుంచి అక్కడ దాకా ఉంటుంది. ఆ కనిపించే చెట్టే మెయిన్ గేట్ అన్నమాట. మార్వెలస్, ఇంత ఎఫిషియెంట్ దొరకడం నా లక్. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? టాటా కారు పక్కన. నేను అడిగింది మనం బిల్డింగ్ ప్లాన్ లో ఎక్కడున్నామని. మా కాబోయే వారు మారుతీలో సరాసరి బెడ్రూమ్కి వచ్చేసారు. బాత్రూమ్ లో స్నానం చేసి మీరు బెడ్రూమ్లోకి వస్తారు. బెడ్రూమ్లో గోడలకి నాలుగు వైపులా పెద్ద పెద్ద అద్దాలు బిగించుంటాయి. ఎటు చూసినా మీరే కనపడుతూ ఉంటారు. ఇంత అందమైన శరీరానికి ఏ చీర కట్టాలో నిర్ణయించుకోలేక ఉబ్బి తబ్బిబ్బైపోతూ ఉంటారు. అప్పుడే మారుతి కారులో దిగిన మీ కాబోయేవారు ప్రేమగా చేతులు చాచి విజయలక్ష్మి అనంట. అప్పుడు మీరు ఇలాగే నవ్వుతూ ఇలాగే సిగ్గుతో తలదించుకుంటారు. అదే మా వారిని. ఆ తర్వాత మీ వారు దగ్గరగా వచ్చి ఇలా కౌగలించుకుంటారు. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉంది, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనే కదా ఇది. యాక్షన్! ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేనెవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసరా, మర్యాదగా నేల లొప్పుకో. ఆరనేయు మా ఈ ఒడియం.